ఆదిలాబాద్ పట్టణంలోని ఎయిర్ స్ట్రిప్ ప్రతిపాదిత స్థలంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించిన ప్రత్యేక బృందం ద్వారా భూసార పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను స్థానిక మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రోడ్డు భవనాల శాఖ డిఇ బండారు సతీష్, జహీర్ రంజాని తదితరులు పర్యవేక్షించారు. దాంట్లో భాగంగా గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేసి ఇండియన్ ఎయిర్ అథారిటీ వాళ్ళకు, మరి ఇండియన్ ఎయిర్ అథారిటీ వాళ్ళు కూడా సర్వే చేసి వాళ్ళకు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు సాయిల్ టెస్ట్కి సంబంధించింది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏదైతే ఎయిర్పోర్ట్ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మరి అక్కడ సర్వే చేయడానికి మరి ఇంకా అనుమతి ఇవ్వలేరు. ఇక్కడ నుంచి ఆర్ఎండ్బి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఏఎన్సీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి లెటర్ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మరి బెంగళూరుకు పంపించడం వాళ్ళు అనుమతించగానే అక్కడ మరి మిగతా సాయిల్ టెస్ట్ అక్కడ కూడా అయితే 360 ఎకరాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సర్వే చేయడం జరుగుతుంది. కాబట్టి అది వల్ల అనుకూలంగా రిపోర్ట్ ఇస్తే ఇక్కడ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ గారికి కానీ అక్కడ నాయకులకు కానీ మరి ఎయిర్ ఫోర్స్ వచ్చి తొందరగా మనకి వాళ్ళకి పాజిటివ్ ఇక్కడ చేయమని మరి సాయిటీస్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అనుకూల అంటే చేయమని వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఒత్తిడి చేసి ఇక్కడ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్పెషల్గా ఒక 6 ఎయిర్ మరి సంబంధించిన ఎయిర్ స్ట్రిప్లు కానీ ఎయిర్పోర్ట్ కానీ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తొందరగానే సానుకూలంగానే మరి ఇక్కడ అనుమతించాలని తెలియజేసుకుంది.